ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తాము అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ప్రత్యేక హోదా తీసుకురావడం అనేటువంటిది లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే నష్టాల్లోకి వెళ్ళిపోయింది. డెవలప్మెంటు లేదు, ఆదాయము లేని పరిస్థితులు ఏర్పడ్డారు కదా. మీరేమంటారమ్మా కామన్ పీపుల్గా వైజాగ్లో? కామన్ పీపుల్గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు మాకు 25 మంది ఎంపీలని ఇస్తే మేము ప్రత్యేక హోదా తీసుకొస్తాము, కేంద్రం మెడల్ వంచి తీసుకొస్తామని చెప్పడమే తప్ప ఇంతవరకు చేసింది కానీ ఎలాంటిది ఏమీ లేదు. కానీ ఇప్పటికీ యూత్లల్లో కానీ ప్రజలల్లో కానీ ఆ ప్రత్యేక హోదా అని అంటేనే ఏంది అని అడిగే సిచ్యువేషన్కి మనకి ఇప్పుడు రాజకీయ పార్టీలు తీసుకొచ్చేసాయి. ప్రజలు కానీ యూత కానీ ముందుకు రావాలి. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది మన కోసం, మన ఆంధ్రప్రదేశ్ కోసం చేస్తున్నారు. ఎందుకంటే దానివల్ల మనకి ఎన్నో ఉపాధి అవకాశాలు ఉంటాయి, అలాగే యూతకి ఎంతో మెరుగుపడతారు కూడా, ఉద్యోగాలు అవన్నీ అవకాశాలు వస్తూ ఉంటాయి. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళబోలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారే తప్ప దాని గురించి ఎలాంటి చర్యలు కానీ ప్రస్తావన కానీ ఏది తీసుకురావట్లేదు. ధరలు రాష్ట్రంలో ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసర కొనుగోలు చేసే ధరలు ఏవి కొనలేము తెలియలేము పరిస్థితి ఉంది కదా. మీరేమంటారమ్మా దీని మీద వైజాగ్? దీని మీద వచ్చేసి సార్ ధరలు మధ్యతరగతి ప్రజలైతే కొనుక్కోవడానికి ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. జిఎస్టీ అని, ట్యాక్స్ అని, ఇవన్నీ అన్నీ వేస్తున్నారు. ఇంకా ఎందుకు ప్రజలు చేయాల్సిన వ్యాపారాలని కూడా గవర్నమెంట్ పరం చేసుకొనే అమ్ముతున్నారు తప్ప ప్రజలకి ఒక్క శాతం కూడా లాభం కానీ అసలు ఉపయోగాలు కానీ ఏమి ఉండట్లేదు. జిఎస్టీ అని చెప్పి అవి అని చెప్పి ప్రజల మీద పన్నుల మీద పన్నులు వేస్తున్నారు తప్ప మేము కానీ వాళ్ళు చెప్పడం ఎలా చెప్తున్నారంటే మేము ప్రజలకి ఇంత మోతాదులో ఇస్తున్నాము, ఇంత చేస్తున్నామని చెప్తున్నారు తప్ప అది ఓన్లీ మాటల్లోనే కనిపిస్తుంది తప్ప చేతల్లో ఎక్కడా కనిపించట్లేదు. జిఎస్టీలు మనకి నిత్య సరుకులు, పప్పు, నూనె, ఉప్పు అన్నిటి దగ్గర జిఎస్టీ కనీసం వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేసుకుంటూ మనిషికి ఒక రూపాయి వేసుకుంటే మన రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది, ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో అవన్నీ కలుపుకుంటే ఎంత అవుతుంది? మనం ఒకసారి ఇవన్నీ ఆలోచించి ప్రజలు ఇవన్నీ ఆలోచించుకొని మనకు వచ్చే గవర్నమెంట్లు ఎలా చేస్తున్నాయి ఏంది అనేది ఒక కామన్ మ్యాన్గా మనం చూసి తెలుసుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వంకి అయితే మాత్రం ఎలాంటి పన్నుల విషయాల్లో చాలా అంటే చాలా ఈజీగా వసూలు చేసేస్తున్నారు. ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మధ్యతరగతి వాళ్ళు, నిరుపేదలు నిత్యావసర సరుకులు కొనడానికి కానీ, ఒక పూట తిండి తినడానికి, సరుకులు కొనడానికి కానీ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ప్రజలు ఆలోచించుకొని మన నిత్యావసర సరుకులు విధానికే కాదు మన భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకొని రాజకీయ పార్టీని ఎన్నుకోవడం ఇంకా మంచిది.